ఓటింగ్ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నారు కాబట్టి మండల చైతన్య మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నిక 2018 తెలంగాణ పంచాయతీ చట్టంలోని 147 పరిచ్ఛేదాల్లో నిర్దేశించిన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 27 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తేదీ 19/5/2018 రోజున అనుసరించి మరియు 15/6/2019 మధ్యాహ్నం 3 గంటలకు జగిత్యాల మండల ప్రజా పరిషత్తునకు అధ్యక్షుని ఎన్నిక పరకు ఎన్నిక కాబోయిన సభ్యులచే తిరిగి సమావేశము ఏర్పాటు చేయనది. ఇది సమావేశకు ఈ దిగున పేర్కొన్న సభ్యులు ఉపస్థితి అయినారు. తిప్పరపేట నుండి ఎంపీడీసీ స్థానం నుండి మూలాసప్పు లక్ష్మి ఉపస్థితి అయినారు. అలాగే దరూరు ఎంపీడీసీ స్థానం నుంచి మేదరి వనిత ఉపస్థితి అయినారు. ఉపస్థితి అయిన సభ్యుల కోరం సరిపోయినందున మొదట మండల ప్రజా పరిషత్ అధ్యక్షునికి అధ్యక్ష పదవికి ఎన్నిక కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. శ్రీత జిల్లా కలెక్టర్ జగిత్యాల గారి రాజపత్రము కృష్ణవర్ధని సంఖ్య 2/309/2019/5/3/2019 ద్వారా జగిత్యాల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి ఎస్సీ మహిళ అయినటువంటి దరూరు ఎంపీడీసీ మేదరి వనితకు కేటాయించిన అతి కేటగిరీ అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎన్నుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ 2007/3/2009/7/6/2000 నిబంధనల ప్రకారం జారీ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారము మన మండలంలో కూడా రిజర్వ్ కేటగిరీకి చెందినటువంటి అధ్యక్ష స్థానానికి ఒకే ఒక అభ్యర్థి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎంపీకి అధ్యక్ష స్థానాన్ని నిర్వహించుటకు సుముఖత వ్యక్తం చేసినట్లయితే వారి అధ్యక్ష స్థానానికి పైన నిర్వక్షణలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక సమావేశంలో ప్రతిపాదించేవారు మరియు బలపడవలసేవారు లేకుండానే మండలానికి అధ్యక్షంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందిగా నిబంధనలు జారీ చేసి ఉన్నాయి. ఈ విషయంలో ప్రత్యేక సమావేశంలో కోరం నాకు సరిపడ ఆధారం ఉన్నా లేకుండా అధ్యక్షుని ఎన్నికకు ఎంపిక చేయటకు ఆదేశించడం జరిగినది. పై నోటిఫికేషన్లోని ఆదేశాల ప్రకారము జగిత్యాల మండల అధ్యక్ష స్థానానికి ఎస్సీ మహిళా రిజర్వ్ చేయడం అనేది జరిగింది. ఈ అధ్యక్ష స్థానానికి జరిగే పరోక్ష ఎన్నికల్లో జగిత్యాల మండలంలోని దరూర్ మండల ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఎస్సీ మహిళ అయినటువంటి శ్రీమతి మేదరి వనిత గారు ఒకే ఒక అభ్యర్థిగా ఎన్నికైనందున పై నోటిఫికేషన్ నిబంధనలను అనుసరించి అధ్యక్ష స్థానానికి శ్రీమతి మేదరి వనిత ఎంపీడీసీ దరూర్ గారిని జగిత్యాల మండల అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడైనది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హాజరవలసింది కోరుతున్నారు. నామినేషన్స్ దాఖలు పరచనందున ప్రతిపాదించే వారు కానీ బలపరిచేవారు కానీ ఉపాధ్యక్షుని లేనందున ఈ ఎన్నిక అనేది వాయిదా వేయడం అనేది జరిగింది. ఈ వాయిదా రేపటి రోజున ఇదే అనగా 16/6/2019 మధ్యాహ్నం 3 గంటలకు ఇదే సమావేశం మందిరం లోపల ఈ ఎన్నిక కార్యక్రమం ఉపాధ్యక్ష ఎన్నిక కార్యక్రమం అనేది జరిగించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను.
సార్ అందరు నిల్చోరా ఒక్కసారి దాసేపు నిల్చో ఉంది బ్యాక్గ్రౌండ్ పార్టీ తరఫున ఎన్నికైనందుకు ఎంపీపీగా అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అందరితో అనుగుణంగా ఉండి అన్ని పనుల్లో ముందు ఉండి అన్ని చేపిస్తున్నాను. ఎన్నికకు సహకరించిన మండల ప్రజా అధ్యక్షులందరికీ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేడు దరూరు గ్రామ ప్రజలారా, మీరు గెలిచినరండి, మనమందరం గెలిచినాం, ప్రజాస్వామ్యం గెలిచింది. మొట్టమొదటిగా మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఎంతగానో ఆదరించి మన గ్రామం కొరకు ఆహార నిమిషాలు కృషి చేసి ఎంపీపీ ఎలక్షన్ అయ్యేదాకా ఈగర్గా వెయిట్ చేసి మీరందరూ నాకు సహకరించినందుకు గ్రామ ప్రజలారా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి అభివృద్ధి కొరకు, మన గ్రామ అభివృద్ధి కొరకు, మన అర్బన్ మండల అభివృద్ధి కొరకు గవర్నమెంటు మీదుందా మాదిందనేది కాదండి, రాజకీయంలో ఎథిక్స్ మేనర్ చెప్పడానికి మాత్రమే వచ్చిన నేను అందరినీ కలుపుకుంటూ పోయి అందరికీ సహకరించుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే అభివృద్ధి పనులను కింది స్థాయి దాకా తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తానని చెప్పి నా మనస్ఫూర్తిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మండలానికి సంబంధించి వాస్తవంగా 4 ఎంపీటీసీ స్థానాలకు గాను మండలం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాబడటంతో ఏకైక ఎస్సీ మహిళ ధరూర్ గ్రామ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మ్యాదరి వనిత గారు గెలుపొందడంతో ఇతరత్రా ఎస్సీ అభ్యర్థిని వేరెవరు కూడా లేకపోవడంతో ఎన్నికల కమిషన్ మరి ఏకైక ఎస్సీ మహిళ అయినటువంటి వనిత గారిని మండల పరిషత్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి ఎంపిక చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయటం, దానికి అనుగుణంగా ఇలా మండలానికి సంబంధించినటువంటి ఇతర మండల ప్రాదేశిక సభ్యులు రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మీరందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఇలా కోప్షన్ ఎన్నికకు సహకరించి ఇలా మండల అధ్యక్ష నియామకం సజావుగా చేపట్టే విధంగా సహకరించినందుకు జగిత్యాల మండలానికి చెందినటువంటి ఒక మండల ప్రాదేశిక సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఏ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం చేపట్టినా కానీ వాటి అమలు చేసి పర్యవేక్షించేటటువంటి ఒక బాధ్యత ప్రధానంగా జిల్లా పరిషత్తుల్లో మండల పరిషత్తులపై ఉంటుంది. ఇలా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తుల్లో బలోపేతం చేయటం, వాటికి కావలసినటువంటి ఒక ఆర్థిక వనరులు సమకూర్చగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి ఇలా గ్రామ స్వరాజ్యం సాధింపబడాలి అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు సకల జన సమ్మె ద్వారా తెలంగాణ ఉద్యమానికి మరి గ్రామీణ ప్రాంత ప్రజానికి అందరూ కూడా ముందుండి ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 5 సంవత్సరాల కాలంలో ఇలా స్థానిక సంస్థలకు సమకూర్చాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చలేకపోవడంతో ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ అటు జిల్లా పరిషత్ సభ్యులే కానీ మండల పరిషత్ సభ్యులే కానీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడదని చెప్పని పేర్కొనడం కొంత బాధాకరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఒక 14 ఫైనాన్స్ నిధులు మినహా స్థానిక సంస్థలకు వేరే ఏ ఇతరత్ర నిధులు సమకూర్చబడలేకపోవటము, ఈ 14 ఫైనాన్స్ సంబంధించి కూడా గతంలో గ్రామ పంచాయతీలకు 50%, మండల పరిషత్తుకు 30%, జిల్లా పరిషత్తులకు 20% వాటా ద్వారా నిధులు కేటప్ చేయడం జరుగుతుంది. కానీ ఈ గడిచిన 4 సంవత్సరాల్లో ఈ 14 ఫైనాన్స్ నిధుల నుండి కూడా అటు జిల్లా పరిషత్తు కానీ మండల పరిషత్తులు కానీ ఏ విధమైనటువంటి ఒక వాటా అంటే నిధులు సమకూర్చబడలేకపోవడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఏ విధమైనటువంటి ఒక నిధులు కేటాయింపు లేకపోవడంతో వారు ఆశించిన మేరకే కానీ వీళ్ళ గ్రామ ప్రాంతాల్లో ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టలేకపోవటం, కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ సంబంధించి రాజకీయాలకు అతీతంగా పలు పర్యాయాలు సమావేశాలను బహిష్కరించటం మరి ప్రతిఘటించటం అందరం కూడా గమనించడం చెప్పంటున్నారు. ఇలా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఇలా SFC స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా సమకూర్చాల్సినటువంటి నిధులే కానీ MNPA కానివ్వండి సీనియరీజే కానివ్వండి నిధులు సమకూర్చలేకపోవడంతో పాటు ఇలా మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం నూతన వరబడితో ప్రత్యేక నిధులు కేటాయింపు చేస్తుందని చెప్పి భావించారు. కానీ మన ఊరు మన ప్రణాళిక కనీసం పట్టాలు కూడా ఎక్కలేదు. అట్లా గ్రామ స్వరాజ్యం కూడా మరి అది కూడా దాన్ని కూడా వెలిగించుకోలేకపోయింది. గ్రామ జ్యోతి ఇప్పుడు చివరికి గ్రామ పంచాయతీలలో కూడా పరిస్థితి ఇవాళ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు చెల్లించే ఒక పరిస్థితి కూడా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమయానుగుణంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం. ఇవాళ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా అందరూ కూడా ఆశించేది వాళ్ళు ఆశించిన మేరకు గ్రామాల అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పని భావించటం మరి అదేదైతుందో కేవలం ఎన్నికలు నిర్వహించడమే కాదు నిధులు సమకూర్చడం కూడా అత్యంత ప్రధానమని చెప్పని భావించడం తప్పదు. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు సమకూర్చడం దొరుకుతుందని చెప్పని పేర్కొనడం జరిగింది. చాలా సంతోషం. ఇట్ ఈస్ గత 5 సంవత్సరాలు ఏదైతుందో ఏ విధమైనటువంటి నిధులు పొందలేకపోయారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా 14 ఫైనాన్స్ నిధులకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కూడా అంతే మొత్తం నిధులు విడుదల చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇలా గ్రామ పంచాయతీలకు ఏ విధంగా 14 ఫైనాన్స్ నిధులకు అనుగుణంగా అంతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి సమకూర్చడం దొరుకుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో ఇవాళ మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులకు సంబంధించి ఇవాళ జిల్లా ప్రజా పరిషత్తులు నూతనంగా గతంలో 9 జిల్లా ప్రజా పరిషత్తులు ఉంటే ఇవాళ బహుశా 30 జిల్లా పరిషత్తులు అయింది. 32 అంటే హైదరాబాద్ పోతుంది కానీ 32
ఎన్నికలు జరిగింది. అంటే జిల్లా పరిషత్తులకు ఏదైతే ఉందో ఇవాళ కేంద్రంకి వెళ్ళి విడుదల చేయబడే నిధులలో వాటా కల్పించడమా, లేక వాటా కల్పించలేని పరిస్థితులలో అంతే మొత్తం ప్రత్యేకంగా నిధులు సమకూర్చడమా, అప్పుడు మాత్రమే ఏదైతుందో మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల్లో మనం అభివృద్ధికరణం చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మండల పరిషత్ జిల్లా పరిషత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు ఎస్ఎఫ్సి ద్వారా కానీ సిడెడ్ బ్యాంక్ ద్వారా కానీ ఎంఎన్పి ద్వారా కానీ సమకూర్చి ఒక 1,000 కోట్లు జిల్లా పరిషత్తులకు, ఒక 1,000 కోట్లు ఏదైతుందో మండల పరిషత్తులకు సమకూర్చి మన గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, మరి నూతనంగా ఎంపీ కాబట్టినటువంటి ఒక సర్పంచులు దాదాపు 5 మాసాలు గడుస్తున్నా కానీ వాళ్ళకి ఇంతవరకు చెక్ పవర్ సమకూర్చకపోవడంతో వాళ్ళ గ్రామ పరిధిలో ఏ విధమైనటువంటి ఒక మరి అత్యవసర కార్యక్రమాలు చేపట్టలేకపోవటమే కాకుండా కనీసం పారిశుద్ధ్య కార్మికులు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించలేకపోతాం. మరి నిరుపేద వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా 99% దళిత సమాజానికి వెళ్ళినటువంటి వాళ్ళు నెల నెల వేతనం లభిస్తేనే కానీ కుటుంబం గడవని పరిస్థితి, వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలో వెను వెంటనే తక్షణమే ఇలా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దయాకరావు గారు ఏదైతున్నదో ఏదో వారం 10 రోజులు చెక్ పవర్లు తీస్తామని చెప్పండి. ఇలా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ పెట్టింది. జాయింట్ చెక్ పవర్తో సర్పంచ్ అధికారంలో కళ్ళెం వేసినట్టు అవుతుందని చెప్పని భావించినట్టయితే ఇప్పుడు ఉప సర్పంచ్ను తొలగించి కేవలం సర్పంచ్కే చెక్ పవర్ పరిమితం చేసే విధంగా ఒక ఆర్డినెన్స్ ఈవెన్ ఒక 24 గంటలు తీయచ్చు. ఈవెన్ వితిన్ 24 అవర్స్ ఆర్డినెన్స్ కెన్ బి ఇష్యూ. రేపు 18 నాడు ఏదైతుందో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఉంటుంది 18 నాడు. తక్షణమే గ్రామ పంచాయతీలకు సమకూర్చాల చెక్ పవర్, ఇవాళ సర్పంచ్లకే పూర్తి చెక్ పవర్ కల్పించే విధంగా, ఈ జాయింట్ చెక్ పవర్ విధానాన్ని తొలగించే విధంగా మరి నిర్ణయం తీసుకొని ఇవి తోడు జారీ చేయాలని చెప్పని నేను పేర్కొంటూ, ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించి ఇవాళ మొదటి మండల పరిషత్ అధ్యక్షురాలిగా దళిత సమాజానికి చెందినటువంటి ఒక మేదరి వనిత గారు ఇలా ఏకగ్రీవంగా ఎంపిక కావటం, ఇలా ఈ అర్బన్ మండల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా మరి అందరి సహకారంతో ఈ మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని చెప్పని వారికి ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక శాస్త్రసభ్యుడిగా ఆమెకు నా తోడు నీడ అండ ఇప్పటికి ఉంటుందని చెప్పని మరి వారు కూడా అందరి సహకారాన్ని పొంది మండల అభివృద్ధికి పాటుపడాలని చెప్పని కోరుతూ విజ్ఞప్తి అభినందిస్తూ